మహబూబ్ నగర్ జిల్లా బూర్గులలో సౌత్ గ్లాస్ కంపెనీలో నిన్న సాయంత్రం జరిగిన ఫెర్రస్ కంపెసర్ పేలుడులో మృతి చెందిన 5 కార్మికులు బ్రతికిదరు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చారు. దినసరి కూలీలుగా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు యంత్రాల పనితీరును చూసి కాలం చెల్లాయని యాజమాన్యానికి చెప్పినా వినిపించుకోకపోవడంతో దుర్ఘటన సంభవించింది. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. గాయపడిన 13 మందిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. కంపెనీకి చెందిన 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ ఘటనా స్థలం నుంచి అందిస్తారు. రంగారెడ్డి జిల్లా బురుగుల సమీపంలో ఉన్నటువంటి సౌత్ గ్లాస్ కంపెనీలో నిన్న సాయంత్రం జరిగినటువంటి ప్రమాదంలో ఇప్పటికే 5 మంది చనిపోవడం జరిగింది. వీళ్ళంతా మృతదేహాలు అనేవి కూడా ఉస్మానియా మార్చరికి తరలించడం జరిగింది. ఈ ఘటనలో మరో 13 మంది కూడా గాయాల పాలయ్యారు. వీళ్ళలో 2-3 పరిస్థితి కూడా తీవ్రంగా ఉండడంతో కూడా వాళ్ళ 3 కూడా చంద్రాయనగుట్టలో ఉన్నటువంటి డిఆర్డిఎల్ హాస్పిటల్లోకి మెరుగైన చికిత్స కొంచెం పంపించడం జరిగింది. అయితే వీరితో పాటు కూడా మరో 10 మందికి నిన్న వీటిలో షాద్నగర్లో ప్రథమ చికిత్స అనంతరం వాళ్ళు కూడా మెరుగైన చికిత్స కోసం వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి తరలించడం జరిగింది, ప్రైవేట్ ఆసుపత్రులకు, వీర ఆసుపత్రిలో. అయితే మనం ఒకసారి ఇప్పుడు మనం ఈ బురుగుల సంబంధించిన సౌత్ గ్లాస్ కంపెనీలో ఉన్నాం మనము. ఈ సంఘటనకు సంబంధించి మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇది ఇక్కడే జరిగినటువంటి, ఇది మనం ఈ ప్రాంతం సంఘటన జరిగినటువంటి ప్రాంతం. ఇది కంటైనర్, ఇది అంటే ఒక కంప్రెసర్. ఇది కంప్రెసర్ నుంచే గ్లాసుని అంటే 4 చక్రాల వాహనాలకు సంబంధించి లారీలు, కార్లు, అట్లాగే వివిధ వాహనాలకు సంబంధించినటువంటి ఇక్కడ గ్లాసు, పెద్ద పెద్ద గ్లాసులను తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఈ గ్లాసును తయారు చేస్తున్న నేపథ్యంలో ఈ కంప్రెసర్ ఏదైతే ఉంది, కంప్రెసర్లో నుంచి ఈ ఏదైతే ఆవిరి ఉంటుందో ఆవిరితో ఈ గ్లాస్ తయారు చేయబడి జరుగుతుంది. అయితే నిన్న ఏమైందంటే ఈ కంప్రెసర్లో ఉన్నటువంటి ఈ పైపు బయటికి, అంటే మనం ప్రెషర్ కుక్కర్లో ఉన్నటువంటి ఏదైతే మన ఆవిరి బయటకు ఎట్లా వెళ్తుందో ఈ కంప్రెసర్ నుంచి కూడా ఆవిరి బయటకు వెళ్లేందుకు కూడా ఇక్కడ పైన పైపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న ఒక్కసారిగా పైపులు బ్లాక్ కావడంతో కూడా ఈ మొత్తం మీద ఆ గ్యాస్ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోకుండా ఈ కంప్రెసర్లో ఉండడంతో కూడా 130 డిగ్రీల ఉష్ణోగ్రత మించిన తర్వాత ఒక్కసారిగా కూడా ఈ కంప్రెసర్ మొత్తం డోర్ను తన్నుకొని ఒకసారిగా గ్యాస్ మొత్తం బయటికి రావడం జరిగింది. అయితే ఈ కంప్రెసర్కి అయితే ఇప్పుడు మనం ఓపెన్ చూస్తున్నాము. ఇది మొత్తం కూడా ఒక క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ మొత్తం ఒక్కసారి కూడా గాలిలోకి, అంటే ఆ గ్యాస్ నుంచి బయటికి ఒక్కసారిగా రావడంతో కూడా ప్రెషర్తో కూడా ఈ క్యాప్కి సంబంధించిన క్యాప్ మొత్తం కూడా లేచి దాదాపుగా 50 మీటర్ల దూరంలోకి పడిపోవడం జరిగింది. మనం ఈ దృశ్యాలను చూస్తున్నాం. ఇదంతా కూడా ఈ సంఘటన జరిగిన వెంబడే ఇక్కడ ఉన్నటువంటి గ్లాస్కి సంబంధించినటువంటి అన్నీ కూడా పగిలిపోవడం జరిగింది. ఆ దాదాపుగా 20 మీటర్ల వరకు కూడా ఇవన్నీ సంఘటన జరిగిన పరిస్థితి. అయితే మృతులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి అయితే కార్మికులు ఉన్నారు. దాదాపుగా ఆ టైంలో 113 మంది కార్మికులు ఇక్కడ ఈ కంపెనీలో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే వాళ్ళంతా కూడా ఈ ఒక్కసారి ఈ సంఘటన ఒక్కసారి పేలడంతో కూడా వీళ్ళంతా కూడా అతలాకుతలమై ఒకసారి ఏం జరిగిందో అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే మృతులకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ షూజ్ మనం ఒకసారి చూస్తున్నాం ఇక్కడ. ఈ షూజ్ కూడా వీళ్ళంతా కూడా గాయపడిన వాళ్ళకు సంబంధించినటువంటి మృతులకు సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా. అయితే వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఈ సంఘటన జరిగిన పడే ఒక్కసారిగా కార్మికులు ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా అయోమయానికి గురైనటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఇక్కడ దాదాపుగా 50 మీటర్ల వరకు ఏదైతే ఆ కంప్రెసర్కి సంబంధించినటువంటి ఆ క్యాప్ ఉందో ఆ క్యాప్ 50 మీటర్ల వరకు పోవడంతో కూడా ఈ 50 మీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి అన్ని గ్లాసెస్ అట్లాగే వివిధ ఫర్నిచర్కి సంబంధించిన వస్తువులు అట్లాంటివన్నీ కూడా ఒకసారి కూడా ఇవన్నీ కూడా పాడైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నది మనం విజువల్లో చూస్తున్నాం. దీంతో పాటు కూడా ఈ అయితే ఈ మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బీహారు, తర్వాత ఉత్తరప్రదేశ్, ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు, వీళ్ళంతా కూడా దినసరి కార్మికులు. రోజు కూడా 12 గంటల పాటు వీళ్ళు కార్మికులతో పని చేయించుకుంటారు. ఎలాంటి వాళ్లకు సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడంతో ఈ సంఘటన జరిగినట్టుగా మనం ప్రాథమికంగా చూస్తున్నట్టు పరిస్థితి. అయితే ఎలాంటి కంపెనీలో ఎప్పుడైతే ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే వాళ్లకు కనీసము తలకు టోపీ, తర్వాత షూజ్ తప్ప వాళ్ళతో ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడంతో కూడా ఈ సంఘటన ఎక్కువ అంటే సంఘటనలో ఎక్కువ మొత్తం మృతి చెందడం జరిగినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సంఘటన చూస్తే మనకు తెలుస్తుంది. అయితే ఈ సంఘటనతో ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే మాజీ సీఎం
కేసీఆర్ కూడా ఈ సంఘటన పట్ల పూర్తిగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయనటువంటి పరిస్థితి కనిపించింది. వీళ్ళంతా సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే ఈ ఐదు అంటే పరిశ్రమ, పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖ ఇట్లాంటివి అన్ని శాఖలను కూడా సమన్వయంతో కూడా ఏ మృతులకు సంబంధించినటువంటి కుటుంబాలకు అట్లాగే ఏవైతే తీవ్ర గాయాలైన వాళ్ళందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం వీళ్ళందరూ సమన్వయంగా పనిచేయాలని కూడా అతను ఆదేశాలు జారీ చేయడంతో ఒకసారి కూడా ఇక్కడ తీవ్రంగా గాయపడినట్టు వాళ్ళందరూ కూడా హైదరాబాద్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి తరలించడం జరిగింది. అయితే ఈ కంపెనీకి సంబంధించినటువంటి పరిశ్రమలు ఎప్పుడు కూడా ఈ ఇక్కడ షాద్నగర్ పారిశ్రామిక కావడంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా దాదాపుగా పాత యంత్రాలు అంటే కాలం చెల్లిన యంత్రాలను ఉపయోగించడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఒకసారి కార్మిక శాఖ కానీ పరిశ్రమల శాఖ కానీ ఎలాంటి పనులు అంటే వాళ్ళు ఎలాంటి పనులు చేయకుండా కూడా మామూలుగా అలవాటు పడి ఇట్లాంటివన్నీ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని కూడా ఆరోపణలు విపరీతంగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ సంఘటన ఒక దుశ్చర్యగా ఒక దిగ్బంధం కలిగించే సంఘటన మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ కిరణ్తో వెంకటేష్ బుర్గుల నుంచి.